ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి అన్ని విధాలుగా కాలం అనుకూలంగా ఉంది. సన్నిహితులైన మనుషులు, మీకు ఇష్టమైన మనుషులతోటి చక్కగా గంటలు గంటలు మాట్లాడుకుంటూ కాలక్షేప చేయగలుగుతారు. పెద్దవాళ్ళని గౌరవిస్తారు. కానీ కొంత మానసికమైనటువంటి డిప్రెషన్ వల్ల పెద్ద పెద్ద వాళ్ళని కూడా కారణం లేకుండా విసుక్కుంటారు. తర్వాత మీరే బాధపడతారు. కానీ మీ అనారోగ్యానికి కారణమేంటి? ఈ డిప్రెషన్కి కారణమేంటి? దానికి కారణపోతున్న వ్యక్తులు ఎవరు? దానికి భగవంతుడే సమాధానం చెప్పాలి. నేను చేయగలిగిన మంచి అంతా చేస్తున్నా, తెలిసిన మంచి చేస్తున్నాను, పెద్దవాళ్ళు చెప్తున్న మంచి చేస్తున్నాను. టీవీ ఛానల్స్లోనూ ఇతరత్ర ఛానల్స్లోనూ వచ్చేటువంటి మంచి విషయాలు వింటున్నా, వాటిని కూడా ఆచరిస్తున్నా. మరి నా సమస్య తీరట్లేదు, నేనెవరికి చెప్పుకోవాలి, నేనెవరి మీద విసుక్కోవాలి అనేటువంటి భావన మనసులో కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళు ఒక దారిలోకి రాగలుగుతారు. ఇబ్బందికరమైన వాతావరణాన్ని వాళ్ళు జాగ్రత్తగా సృష్టించుకోగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లలు దారిలోకి వస్తారు. వివాహ శుభకార్యాలు, అందుకు సంబంధించిన చర్చలు, ప్రస్తావనకు వస్తాయి. అవన్నీ కూడా చాలా వరకు దగ్గరికి వచ్చి ముడిపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. దేశం గారి దేశం వచ్చి ఇబ్బందులు పడకూడదు, జాగ్రత్తగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. మీరు చేస్తున్నటువంటి మితిమీరిన పొదుపు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అదే కోణంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ముఖ్యమైన పత్రాల భద్రత విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోవాలి. మీకు ఇష్టమైనటువంటి దేవుడికి లేక దేవతకి అష్టములుగా దేవతోటి దీపారాధన చేయటం, ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. శత్రువర్గం పారిపోతారు. శత్రువులు చేసే ఏ పని కూడా మీ మీద పనిచేయదు. తిరుగులేనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు.